అందరికీ నమస్కారం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు దేనికి దావోసుల్లారో ప్రజలకు ఇంకా తెలియలేదు కానీ ఈ రాష్ట్రంలో చిన్న ఉద్యోగస్తులు ప్రత్యేకించి కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు జీతాలు లేక అలమటించిపోతున్నారు అంగన్వాడీలకు మూడు నెలలకు జీతాలు లేవు మున్సిపల్ వర్కర్స్కి హెల్త్ అలవెన్స్ అని చెప్పి ఇచ్చి ఇవాళ దాని రికవరీ పెట్టారు అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో తొంభై ఎనిమిది వేల మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటే మీరు సిక్స్టీ పర్సెంట్ మించి ఎవరికి నెల నెల జీతాలు ఇవ్వలేకపోతున్నారు అలాగే డిఏ ఏరియస్ రిటైర్మెంట్ ఏరియాస్ మెడికల్ బిల్స్ ఏవి కూడా సకాలంలో వీళ్ళ ఉద్యోగస్తులకు వచ్చే పరిస్థితి లేదు మీరు మాత్రం మీ సలహాదారులకి లేదంటే మీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఫస్ట్ టెన్షన్ జీతం తీసుకుంటున్నారు కొత్త జిల్లాలు పెట్టారు అక్కడ ఉన్న ఇబ్బందులు టెక్నికల్ అంశాలు ఇవేవి కూడా మీ దృష్టికి రావడం లేదు వచ్చినా పట్టించుకోవట్లేదు ఎందుకంటే జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ ఆర్థిక పరిస్థితి దాన్ని సపోర్ట్ చేయట్లేదు అప్పోస్థ కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఎక్కడ జీతాలు ఆలస్యం ఆలస్యం అయితే మీరు స్పందించట్లా ఇది ఈ రోజున ఉద్యోగస్తుల పరిస్థితి మరి దీన్ని ఏ రకంగా మేము పోల్చాలో అర్థం కాని పరిస్థితులు కూడా ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కలవడు కలిసిన ఆయనకి సమస్య అర్థం కాదు కింద స్థాయిలో మీ సెక్రటరీలు కానీ లేదంటే హెచ్ఓడీలు కానీ చెబితే మేమేం చేయలేం సెక్రటరీ నుంచి మాకు ఉత్తర్వులు లేవు లేదంటే బడ్జెట్ లేదు మేమేం చేయలేమని చెప్పి కింద హెచ్ఓడి స్థాయిలో అందరూ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఇది ఇవాళ మరి రాష్ట్రానికి సేవలు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అంగన్వాడీ కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు పది రోజులు కనుక సమ్మె చేస్తే రాష్ట్రం తలకిందులు అయిపోద్ది మున్సిపల్ వర్కర్స్ ప్రత్యేకించి శానిటరీ స్టాఫ్ మీరు ఏదైతే మెడికల్ అలవెన్స్ ఇస్తూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళు మీరు ఆపడం కాకుండా రికవరీ పెట్టారు ఇవాళ చాలామంది జీతాలు వాళ్ళ జీతాలు రికవరీకి చాలక ఇవ్వ మీరు ఇవ్వమంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మున్సిపల్ ఎంప్లాయీస్ ఉన్నారు అంగన్వాడీ అంగన్వాడీ వ్యవస్థ చెడిపోయింది అంగన్వాడీల ఎంప్లాయీస్కి జీతాలు రావట్లేదు మరి ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితిని చెప్పవసరం లేదు తొంభై వేల మందికి గాను కేవలం సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకే నెల జీతాలు వస్తున్నాయి ఏంటి పరిస్థితి రిటైర్మెంట్ వాళ్ళకి ఎలా డబ్బులు ఇవ్వట్లేదు మీరు రెండు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశారు కాబట్టి రిటైర్మెంట్ వాళ్ళకి వాళ్ళ డబ్బులు రాని పరిస్థితి జీపీఎఫ్ పెట్టుకుంటే రాని పరిస్థితి ఎంప్లాయీస్కి మెడికల్ బిల్స్ రాని పరిస్థితి మీ ఆరోగ్యశ్రీ కార్డు నాలుగు తీసుకోవడం కూడా పనికి రావట్లేదు హెల్త్ కార్డు ఎంప్లాయీస్ దగ్గర రికవరీ చేసి కూడా దౌర్భాగ్యం ఏంటంటే ఎంప్లాయీస్ దగ్గర నెలకి మూడు వందల పైన వసూలు చేస్తూ ఆ కార్డు ఎక్కడా ఉపయోగపడతలేదు ఏమంటే ఆరోగ్యశ్రీ బిల్స్ మాకు ఆరు వందల కోట్లు రావాలి కాబట్టి మా బిల్స్ వస్తేనే హాస్పిటల్స్ వాళ్ళు మేము ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ట్రీట్ చేస్తాం తప్ప ఆ బిల్స్ రాకుండా మేము మీకు ట్రీట్మెంట్ ఇవ్వం అంటే ఆరోగ్యశ్రీకి ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్కి లింక్ పెట్టారు ఒకవేళ కొద్దిగా గొప్ప రీఎంబర్స్మెంట్ ఖర్చు పెట్టుకుని రీఎంబర్స్మెంట్ బిల్స్ పెడితే అది సిఎఫ్ఎంఎస్లో ఆగిపోయిన పరిస్థితి ఏమిటి ఇది దారుణం అసలు మీకు ఏమైనా ఈ పరిస్థితి ఎప్పుడన్నా పరిశీలించారా మీరు దావోస్ మీద స్పెషల్ ఫైట్కి వెళ్ళే వెళ్ళడానికి చూపించిన ఇంట్రెస్టు ఇవాళ ఎంప్లాయీస్ శాలరీస్కి మీద పేమెంట్ మీద లేదనేది ఎంప్లాయీస్ అభిప్రాయం ఇక ఎంప్లాయీస్ విషయంలో మీరు ఇచ్చిన హామీల గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు ఇవాళ జీపీఎస్ తీసుకొచ్చారు పిఆర్సీ రివర్స్ బిఆర్ఎస్ ఇచ్చారు మహాప్రభు మాకు పాత జీతాలు ఇవ్వండి అని చెప్పి ఉద్యోగస్తులు అడిగితే కాదు మా జీతాలు పెరిగినాయి మీరు కావాలంటే చూసుకోండి చెప్పి మీరు స్టాటిస్టిక్స్తో పాటు లెక్కలు ఇచ్చారు ఏమైంది డిఏ పెంచి ఇవాళ డిఏీర్ఎస్ మేము ఇవ్వలేము రిటైర్మెంట్ తప్ప డిఏస్ ఇవ్వలేము అంటున్నారు అంటే రిటైర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళ ఉద్యోగస్తులు పదిహేను సంవత్సరాలు రిటైర్ ఉన్నారు ఇరవై సంవత్సరాలు రిటైర్ అయ్యున్నారు ఉన్నారు ఆ తర్వాత మీరు డిఏఆర్ఎస్ ఇస్తారా అప్పుడు ప్రభుత్వం ఇవ్వద్దు మాకే సంబంధం గత ప్రభుత్వంలో భాగ్యం ఏమో అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన రైతులు రుణమాఫీ మాకు సంబంధం లేదన్నారు ఈ డిఆర్ఎస్ ఆ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మాకు సంబంధం లేదంటే ఎవరు చెప్పుకోవాలి ఉద్యోగస్తులు కాబట్టి ఈ రకమైన దారుణ పరిస్థితి మరి భారతదేశంలో నాకు తెలిసి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం లేదు అప్పు తెస్తే తప్ప జీతాల్లో ఇవ్వలేని పరిస్థితి అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రభుత్వంలో కలిపే ఉన్నారు కలిపిన తర్వాత వాళ్ళ కష్టాలు ప్రారంభమైనవి మరి ప్రభుత్వంలో కలిపిన తర్వాత కారుణ్య నియామకాల్లో ఇంతవరకు మీరు ఉత్తర్వులు ఇవ్వలేకపోయారు వాళ్ళకి కొన్ని వందల మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు వాళ్ళ పిఆర్సీ ఇవ్వలేదు రేపు మాపు విద్యుత్ శక్తికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఈ నెలలో అంటే మేలో పదో తారీఖు దాకా ట్రాన్స్కో వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే ట్రాన్స్కోలన్నీ అన్నీ కూడా హైకోర్టులో కూడా చెప్పినాయి మేము డబ్బులు ఇవ్వలేకపోయాము మా దగ్గర డబ్బులు లేవు జన్కోకి మేము డబ్బులు పే చేయలేము మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్ట్రిసిటీ శాఖ మొత్తం కూడా అప్పులో కూరుకుపోయింది కాబట్టి ఏ వ్యవస్థను కదిపినా ఇవాళ పబ్లిక్ సెక్టర్ కానీ గవర్నమెంట్ కానీ లేదంటే లోకల్ బాడీస్ కానీ ఏ వ్యవస్థ కదిపినా ఉద్యోగస్తులు విక్టిమ్స్గా మిగిలిపోయిన పరిస్థితి అసలు ప్రభుత్వానికి ఏమన్నా ఇది అర్థమవుతుందా భావిస్తుందా మరి దీనికి పరిష్కారం ఏంటి ఎప్పుడులాగా ఈ సంవత్సర అనేది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి మీరు ఏదో ప్రపంచం అంతా తిరిగి ఆంధ్రప్రదేశ్ బాగుందని చెప్పడం కాదు ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన పదమూడు లక్షల ఉద్యోగస్తులతో ఎస్ మా ముఖ్యమంత్రి గారు బాగా పనిచేస్తున్నాడు మా సంక్షేమం బాగా చేస్తుందని చెప్పి మీరు అనిపించుకోండి ఈ పదమూడు లక్షల మంది మీ అంబాసిడర్గా ప్రపంచాన్ని చెప్తారు ఈ ప్రభుత్వం గురించి ఇవాళ పదమూడు లక్షల మందిని ఇబ్బంది పెట్టి వాళ్ళ జీతాలు లేకుండా మీరు ఎక్కడో దావోస్లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ బాగుంది ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టేట్ వే ఎవ్రీథింగ్ అని చెప్తే నమ్మే అంత అమాయకత్వంగా ఇవాళ అక్కడ ఉన్న ఎకనామిక్స్ ఎకనామిక్ ఫోారంలో ప్రతిథి లేరు సార్ మీకు అది అర్థమవుతుందా లేదా మాకు తెలియదు కానీ ఇక్కడ రాష్ట్రంలో మట్టికి మేధావులంతా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఉద్యోగస్తుల విషయంలో కనీసం మీరు చెప్పిన ప్రామిస్లలాగా మీరు కీపప్ చేసుకోలేకపోయారు సిపిఎస్ రద్దు చేయలేకపోయారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేస్తాం చేయలేకపోయారు అలాగే వాలంటీర్ వ్యవస్థని ఎప్పుడు అక్టోబర్ రెండులో రెగ్యులేట్ చేస్తామని చెప్పి ఇప్పుడు మీరు జులైకి మేము చేస్తామని చెప్పి చెప్పారు అది ఎంతవరకు అవుతుందో తెలియదు కాబట్టి మీరు ఇచ్చిన ప్రామిసులు మీరు నిలబెట్టుకోలేకపోతే అది వేరే విషయం రాజకీయంగా ఉద్యోగస్తు నిర్ణయాలు వేరే ఉంటాయి కానీ కష్టపడడానికి జీతం ఆశా వర్కర్లు కానీ లేదంటే అంగన్వాడీలు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు వీళ్ళు అలాగే నరేగలో ఉన్న ఎంప్లాయీస్ కానీ లేదంటే ఫీల్డ్ స్టాఫ్ చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో కలిపి పనిచేసే స్టాఫ్ వీళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ ఏదవుతూ ఉందో ఆ షేరు రాక జీతాలు లేక ఇబ్బంది పడుతున్న విషయం కానీ మరి ఈ ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఇంత దీనమైన పరిస్థితి ఏ రాష్ట్రం లేదు దీనికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఈ ఆర్థిక మంత్రి గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆయన దేనికి సమాధానం చెప్పడు ఏదైనా వచ్చిన ఏదో కథలు చెప్పి ఆయన వెళ్ళిపోతాడు ఎంప్లాయీస్ ఎంత సఫర్ అవుతున్నారు నేను దాచుకున్న డబ్బు జీపీఎఫ్ అమౌంట్ నాకు ఇచ్చే పరిస్థితి లేదు నాకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు నాకు ఇచ్చే పరిస్థితి లేదు నేను ఖర్చు పెట్టుకుని రీఎంబర్స్మెంట్ అడిగితే మెడికల్ బిల్స్ నాకు రావడం పరిస్థితి దీని మీద కనీసం ఆయన బాధ్యతగా సెక్రటరీలో ఉండి ఎంప్లాయీస్ సమస్యలను స్పందించే పరిస్థితి లేకపోవడం అనేది ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు చేసిన దౌర్భాగ్యం ఇది ఇటువంటి ఆర్థిక ఉన్నందుకు మరి ఆర్థిక శాఖ కార్యదర్శిని అడగలేని పరిస్థితి అడిగినా ఆయన ముఖ్యమంత్రి నుంచి ఉత్తరం రావాలంటాడు ఆయన కాబట్టి ఈ వ్యవస్థ ఇంత దౌర్భాగ్య స్థితికి చే చేరట కారణమైన అధికారులు అనాలా లేక ఈ రాజకీయ వ్యవస్థను తిట్టాలనేది ఇవాళ ఉద్యోగస్తుల్లో అర్థం కాని ప్రసిద్ధంగా మిగిలిపోయింది మరి ఇటువంటి పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి ఏంటనేది ఇవాళ ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేకపోయినా ఉద్యోగ సంఘాలు అయితే మరి నా మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిగా నాతో చాలామంది మాట్లాడుతున్నారు అది ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఏంటి మాకు ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం చెప్పండి అంటే ప్రభుత్వం మారితే తప్ప మీ సమస్యలు పరిష్కారం కావాలని మేము స్పష్టంగా చెప్తున్నాం కాబట్టి ఉద్యోగస్తుల్లో ఆ వ్యధ ఆ బాధ అనేది మరి ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా లేదనేది ప్రభుత్వానికి వదిలేస్తున్నాం మేమవుతే స్పష్టంగా ఒక విషయం అడగదలుచుకున్నాం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఔట్సోర్సింగ్ వర్కర్ అంటే స్కూల్లో పనిచేసే మిడ్ డే వర్కర్ వరకు ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల నలభై రెండు వేల మంది ఉన్నారు దాదాపుగా మూడు లక్షల తొంభై వేల మంది పెన్షన్స్ ఉన్నారు వీళ్ళ జీతపత్యాల విషయం వీళ్ళకి సంబంధించిన ఏ అంశాలు ప్రభుత్వం నుంచి బాకీ ఉంది వీటి మీద స్పష్టంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకంటే ఎవరికైనా తెలియట్లేదు అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎన్ని బాకీలు ఉన్నాయి ఎంతవరకు మీరు వీటిని సెటిల్ చేశారనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలా గత ఉద్యమంలో ఉద్యోగస్తులు పిఆర్సీ చేసిన ఉద్యమంలో ప్రభుత్వమే చెప్పింది రెండు వేల ఒక వంద కోట్లు ఉద్యోగం సంబంధించిన బాకీలు ఉన్నాయని మరి వాటిలో మీరు ఎన్ని సెటిల్ చేశారు ఏ వర్గానికి ఎన్ని జీతాలు పెండింగ్ ఉన్నాయనేది ఖచ్చితంగా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండుకి అంటే మే నెల వరకు సమగ్రంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ఆర్థిక స్థితి మీద కూడా గతంలో కూడా డిమాండ్ చేసాం మరి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ చాలాసార్లు చెప్పింది మరి ఆ వైట్ పేపర్ కూడా ఆర్థిక స్థితి మీద ఒక వైట్ పేపర్ అలాగే ఉద్యోగస్తుల యొక్క ఆర్థిక స్థితి మీద అంటే జీతపత్యాలు ఎంత పెండింగ్ ఉన్నాయి ఎంతమందికి బాకీలు ఉన్నాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటి ఈ అంశాలన్నింటి మీద కూడా ఒక వైట్ పేపర్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ సిపిఎస్ ఎంప్లాయీస్ డిమాండ్స్ అదే ముప్పై ముప్పై సంవత్సరాలు మేము పనిచేస్తున్నాం మాకు లేని పెన్షన్ ఐదు సంవత్సరాలు పనిచేసి రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కాదు గత నుంచి కూడా ఆ స్లోగన్ ఉంది సరే అది పెన్షన్ కాబట్టి ప్రభుత్వం సమాధానం చెప్పలేకన్నా తప్పించుకుంది కానీ వీళ్ళ జీతాల విషయంలో మంత్రులకి ఆగలేదు చీఫ్ సెక్రటరీ గారి జీతం ఆగలేదు ఫైనాన్స్ సెక్రటరీ జీతం ఆగలేదు ఆయనకున్న అరవై డెబ్బై మంది సలహాదారుల యొక్క జీతాలు కూడా ఎక్కడ ఆగట్లా కరెక్ట్గా ఉడదారీ పడుతున్నాయి మరి ఉద్యోగస్తులు ఎందుకు ఇవ్వలేకపోతుంది ఓటదారీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఏదో ఒక ఒక్కసారి జరిగితే మేము దాన్ని సమర్థించవచ్చు ఉద్యోగ సంఘాలుగా నాయకులుగా కానీ లేదంటే సోషల్ దీనికే కానీ ప్రతి నెల ప్రతి నెల ఆలస్యం అవటమే కొంతమందికి పోతే మూడు నెల నెలలు కూడా ఇవ్వలేని పరిస్థితి అంటే ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది మీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి లేదంటే వైట్ పేపర్ని రిలీజ్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ వర్కర్స్కి హెల్త్ అలవెన్స్ అని చెప్పి ఆరు వేలు ఇచ్చారు అది కేంద్ర ప్రభుత్వం కూడా దాంట్లో కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఉంది అది ఇచ్చి ఇవాళ కాదు అది కరెక్ట్ కాదని చెప్పి రికవరీ పెడుతున్నారు ఆ రికవరీ జీతం కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి జీతాలు కూడా కొంతమంది ఆపేశారు ఇది అధికారులు తప్ప అవగాహన లోపమా ప్రభుత్వ విధానాల లోపం అనేది ప్రభుత్వం చెప్పాలి మరి ఈ రాష్ట్రంలో నిజంగా పారిశుద్ధ్య కార్యక్రమం కనుక వెళ్తే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది ముఖ్యమంత్రి చెప్పాడు స్వయానా వాళ్ళు చేసే పనులు మనం చేయలేం కాబట్టి వాళ్ళు జీతాలు ఇవ్వాలని చెప్పి మరో అందరూ అభినంది ఇచ్చారు ఆ రోజున ఉద్యోగ ఉద్యోగస్తులంతా కూడా ఆనందపడ్డారు ముఖ్యమంత్రి గారు మా సమస్య అర్థం చేస్తున్నాడని చెప్పి మరి అదే ముఖ్యమంత్రి వాళ్ళ మే మేము తెలియక ఎక్సెస్ ఇచ్చాము మీకు రికవరీ పెడతాం రికవరీ చాలా పోతే జీతాలు ఆపేస్తాం అని చెప్పితే మరి ఆ పారిశుద్ధ్య కార్యక్రమం యొక్క మనోభావాలు ఎలా ఉంటాయని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి దీని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళ జీతాలు వాళ్ళకి ప్రతినాలా ఇచ్చి ఆ ఉద్యోగ సంఘాలను పిలిచి నిజంగా రికవరీ ఉంటుందా ఎందుకంటే పిఆర్సీలో కూడా రికవరీ అన్నారు మీరు మేము ఎక్సెస్ అయ్యారు ఇచ్చామని చెప్పి ఎక్సెస్ ఎక్కడ ఎక్కడిచ్చారు మీరు మీరు ఇచ్చింది మీరు మేనిఫెస్టోలో ఇరవై ఏడు శాతం ఇస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టారు అది ఎక్సెస్ సెట్ అవుతుంది ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తే కానీ సమ్మె దాకా వెళ్తే కానీ ఆ రికవరీ ఆపుతూ మొన్న ఇచ్చారు ఉత్తర్వులు కాబట్టి పారిశుద్ధిక కార్యక్రమం విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రికవరీ అనేది నిలపాలి వాళ్ళకి నెల నెల జీతాలు ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గత పిఆర్సిలో దాదాపు లక్ష మంది ఉద్యోగస్తులు వచ్చి విజయవాడలో పెద్ద ధర్నా పెడితే ప్రభుత్వానికి దిమ్మ తిరిగింది ఉద్యోగస్తులంత వ్యతిరేకత ఉందా అని దాన్ని ఏ స్థాయికి దిగజారిందంటే ప్రభుత్వం ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి బెదిరించో లాలూచి పడో ఉద్యమం నీరు కాబట్టి ఇవాళ ఉద్యోగ సంఘాల పరిస్థితి ఏంటంటే అవి ట్రేడ్ యూనియన్స్ అవనాయి సర్వీస్ ఆర్గనైజేషన్స్ అవనాయి నాయకత్వం లోపంతో సంఘాలని కూడా సభ్యులు అందరూ సఫర్ అవుతున్నారు అయితే నాయకులు చేసిన పాపానికి సభ్యులు ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం అనేది వెల్ఫేర్ గవర్నమెంట్ ఇవాళ మీరు నలభై లక్షల మందికి అమ్మఒడిచ్చినా ఇన్ని లక్షలు ముప్పై ఐదు లక్షలు ఇల్లు కట్టించినా చెప్పుకుంటున్నారు మేము ఇంతమంది చేసామని మరి అది ఉద్యోగస్తుల విషయంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం నెల నెల జీతం ఉండటం కూడా ఈ ప్రభుత్వంలో నేరమైన పరిస్థితుల్లో మరి ఉద్యోగ సంఘాలు కూడా బాధ్యత తీసుకోవాలి ముందు జీతాలు ఇప్పించండి తర్వాత బెనిఫిట్ సంగతి కానీ లేదంటే వేరే అంశాల మీద మాట్లాడచ్చు కానీ ఈ స్థాయిలో ఉద్యోగ సంఘాలు కూడా నిర్వీర్యవడం అనేది బాధపడినా కూడా పార్టీ పరంగా మేమైతే ఒకటే చెప్పదలుచున్నాం ప్రభుత్వానికి పబ్లిక్ లో ఉద్యోగస్తులు ఉంటారు ఆల్సో పార్ట్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళ వెల్ఫేర్ కూడా ప్రభుత్వం తీసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకరోజు ఆలస్యమైందేమో కానీ ఇటువంటి ఉద్యమాలు అయితే ఎవరు చేయలేదు ఒక అంగన్వాడీ వాళ్ళు మాత్రమే ఆ రోజున జీవో ఇవ్వడం లేట్ అయిందని చెప్పి చీలా ప్రోగ్రాం పెట్టారు తప్ప ఏ రోజు ఇంత తీవ్రమైన నిరాశ కానీ ఇంత పెద్ద ఉద్యమాలు కానీ తెలుగుదేశంలో ఎప్పుడూ జరగలేదు ఇట్ ఈస్ ఆ రికార్డ్ నేనే నోటు మార్త చెప్పట్లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగాలకు ఏమేమి సంక్షేమం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది కావాలంటే ఆర్థిక శాఖ నుంచి ఎవరు వచ్చినా కూడా మేము డిబేట్ పెట్ట పెట్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఛాలెంజ్ కూడా చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉద్యోగాలకు సంక్షేమం ఎక్కువ జరిగిందనే విషయం